తహసీల్దార్ అనుమతి లేకుండా 91 కుల ధ్రువీకరణ పత్రాలు దొంగతనంగా అప్రూవల్ చేసిన కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నకపల్లి సీఏ నారాయణరావు తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనుమతి లేకుండా 91 కుల ధ్రువీకరణ పత్రాలు దొంగతనంగా అప్రూవల్ చేసినట్టు పాయకరావుపేట తహసీల్దార్ గుర్తించారు. అయితే ఇదే విషయంపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విశాఖ సిటీకి చెందిన 27 మీ సేవా కేంద్రాల ద్వారా పత్రాలు పొందినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా తహసీల్దార్ ఇచ్చిన సమాచారం మేరకు మీ సేవా కేంద్రాలకు వెళ్లి దర్యాప్తు చేయగా విశాఖకు చెందిన రహీం శంకర్ అనే వ్యక్తులు వారికి తెలిసిన సదరు బీసీడీ సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తున్న కొందరి అభ్యర్థులను అప్రూవ్ చేయి కొంత రుసుముకు క్యాష్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి దొంగ పత్రాలను జతపరిచి దొంగ కుల ధృవీకరణ పత్రాలు పొందారని పోలీసులు తెలిపారు. స్థానిక అంబేద్కర్ ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కంటెంట్స్ ఏంటంటే ఆయన పరిధిలోని తనకు తెలియకుండా తన ఎంఆర్ఓ లాగిన్లో 91 డూప్లికేట్ క్యాష్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది అనేది రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని మేము వెరిఫై చేయగా ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషను మరియు అవి మీ సేవల్లో అప్రూవల్ అయ్యాయి. వాటికి సంబంధించి కూడా మీ సేవ వాలర్స్ని కూడా ఎగ్జామ్ చేయగా దీని ఏంటంటే ఒక విశాఖకు చెందిన శంకర్ రావు మరియు రహీం అనే వ్యక్తులు వాళ్ళు తెలిసిన మరియు ఓసీ నుంచి బీసీ డీకి సంబంధించి క్యాష్ సర్టిఫికేట్ కావాల్సిన అభ్యర్థుల్ని అప్రోచ్ అయ్యి మరియు క్యాష్ సర్టిఫికేట్ బీసీడీ కావాల్సిన వాళ్ళు కూడా ఈ పర్సన్ చేస్తారని విషయం తెలిసి వాళ్ళు కూడా ఇతను అప్రోచ్ అవడంతో ఇతను వాళ్ళ దగ్గర నుంచి కొంత రుసుము వసూలు చేసి వాళ్ళందరికీ కూడా దొంగ పత్రాలను జోడించి వీరికి స్థానిక పాయకరాపేట తహసీల్దార్ ఆఫీసులో ఇదివరలో పనిచేసిన ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ పనిచేసిన రాజా వ్యక్తి తెలియడంతో అతను కంప్యూటర్ ఆపరేటర్ పనిచేసే సమయంలో అతని యొక్క కంప్యూటర్లో సెల్ ఫోన్ ల్యాప్టాప్లో ఎంఆర్ఓకి సంబంధించిన లాగిన్ ఐడి పాస్వర్డ్ని ఆల్రెడీ సేవ్ చేసి ఉండటం వల్ల బల్క్ ఆప్షన్ అయిన ఒక ఆప్షన్ ఉపయోగించి ఈ రాజా అనే వ్యక్తి ఈ శంకరు రహీము అనే వ్యక్తులు ఇచ్చిన ఈ క్యాష్ సర్టిఫికేట్లను అప్లికేషన్స్ను ఓకే చేయగా సుమారు 91 క్యాష్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు అనుమతి లేకుండా అప్రూవ్ అయ్యి దానిపైన ఎంఆర్ఓ గారు విచారించి స్క్రూటినీ చేసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము ఎంక్వైరీ చేసి ఈ 3 పర్సన్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో పెడుతున్నాం. ఇంకా రిమైనింగ్ కూడా చాలా సర్టిఫికేట్లు అనేవి ఇంకా అప్రూవల్ అనేది అయిపోయి ఉన్నాయి. వాటిని గురించి కూడా ఎంక్వైరీ చేసి రిమైనింగ్ ఇంకో 10 మెంబర్స్ కూడా దీన్ని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎండింగ్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా జరిగినట్టు ఎంఆర్ఓ గారు మాకు తెలియపరిచారు. ఈ 27 మీసేవ కేంద్రాల్లో ఈ అప్లికేషన్స్ అనేవి అప్లై చేయబడ్డాయి. 27 మీసేవ కేంద్రాలకు కూడా కొందరు బ్రోకర్స్ వాళ్ళని అక్కడ అభ్యర్థుల్ని అప్రోచ్ అయ్యి ఈ బీసీడీ సర్టిఫికేట్స్ అనేది ఇస్తామని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవడంతో వీళ్ళు కూడా వీళ్ళకి తెలిసిన ఈ విధంగా ఎంఆర్ఓతో పరిచయం ఉన్న ఈ రాజానే కుర్రవాడు ఈ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అప్రూవ్ చేయిస్తానని చెప్పడంతో వీళ్ళు